ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు అక్టోబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అధికారులను ఆదేశించారు. దోర్నల మండల కేంద్రంలోని వెలుగొండ ప్రాజెక్ట్ కార్యాలయంలో వెలుగొండ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు, ముంపు గ్రామాల్లో పునరావాసం, మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ వెలుగొండ ప్రాజెక్ట్ ఇంజనీర్లు, రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో వెలుగొండ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికపై ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. కరోనా వైరస్ ప్రభావం వల్ల వెలుగొండ ప్రాజెక్ట్ పనులు, మిషనరీ, లేబర్ అందుబాటులో లేని కారణంగా పనులు నిలిచిపోయాయన్నారు. వెలుగొండ ప్రాజెక్ట్ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు అవసరమైన లేబర్ ఇతర రాష్ట్రాల నుంచి తీసుకురావడానికి అనుమతి ఇస్తామని ఆయన అన్నారు. వెలుగొండ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. వెలుగొండ ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు చెల్లింపులు చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. వెలుగొండ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు చెల్లించడానికి బిల్లులు తయారు చేసి ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్ ఇంజనీర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జె వెంకట మురళి, వెలుగొండ ప్రాజెక్ట్ భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ గంగాధర్ గౌడ్, ఉప కలెక్టర్ చంద్రలీల తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎండ్ఆర్ కాలనీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాల్సి ఉంది. కాలనీ వారి దగ్గర రివ్యూ చేసి మరి దాదాపు 5 కాలనీస్లో పనులన్నీ కూడా 90% పూర్తి అయింది. ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు అవన్నీ కూడా పూర్తి చేస్తాము. కేవలం మనకు ఒక కాలనీ మాత్రమే ఇప్పుడు పనులన్నీ కూడా మొదలుపెట్టాం. అవన్నీ కూడా ఎస్టిమేషన్ స్టేజ్లో ఉన్నాయి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దృష్ట్యా పనులన్నింటినీ కూడా షెడ్యూల్ చేసుకుని ఇప్పటి నుంచి వారానికి ఒకసారి కంపల్సరిగా నేను జాయింట్ కలెక్టర్ రావడం లేదా మా ఇద్దరిలో ఒక కంపల్సరీగా శుక్రవారం ఇక్కడ వచ్చి ఈ పనులన్నింటినీ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. మరి ప్రోగ్రెస్ అంతా కూడా చూస్తూ ఎక్కడ కూడా గ్యాప్స్ ఉంటే వాటి అన్నింటి కూడా ఫిల్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇంకా దాని తర్వాత రెండో ముఖ్యమైనది ల్యాండ్ ఎక్విజిషన్. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చాలా వరకు మనకు అంతా కూడా పూర్తి అయిపోయింది. 90% పూర్తి అయిపోయింది. కేవలం 10% మాత్రమే మిగిలింది. దాంట్లో కూడా స్టేజ్ ప్యాకేజ్ 2 కింద, ప్యాకేజ్ 4 కింద అంతా కలిపితే ఒక 500 ఎకరాలు మాత్రమే ఉంది. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ అంతా కూడా జూలై 31 లోపల పూర్తి చేయడానికి మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేశాం. సో టోటల్గా అటు కెనాల్కి సంబంధించి కానీ, డిస్ట్రిబ్యూటింగ్కి సంబంధించి కానీ బ్యాలెన్స్ ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతే చేయాలో దాన్ని జూలై 31 లోపల పూర్తి చేసే విధంగా స్పెషల్ కలెక్టర్ ఈ వెలుగొండ ప్రాజెక్ట్కి డిప్యూటీ కలెక్టర్స్కి చెప్పడం జరిగింది.